హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మన ఫ్యామిలీలో నేను చేయబోతున్న కూర కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు అంటే మనం మామూలుగా కోడిగుడ్డు ఉడకబెట్టుకొని కూరలో వేసుకుంటాం ఫ్రెండ్స్, అలా కాదు, పచ్చిగుడ్డునే కొట్టి సొన కూరలో వేసుకుంటాం. ఉడికిన తర్వాత అది చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కానీ చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, చిటికలు అయిపోద్ది. ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటెం కోడిగుడ్లు అయితే 6 తీసుకున్నాను, పచ్చిమిర్చిలు 2, ఎర్రగడ్డలు 4, బిర్యానీ ఆకులు 2, చెక్క 1, ధనియాల పొడి స్పూను, గరం మసాలా స్పూను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1/2 స్పూను, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర పిడికిడు. ఫ్రెండ్స్, మీరు కూర నీసు వాసన వస్తుంది అనుకుంటారేమో, లేదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా చేస్తానని చూసేద్దామా? అయితే పదండి. ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసుకున్నాను, ఆయిల్ వేడెక్కేసింది. ఇప్పుడు అందులోనే జీలకర్ర చిటికెడు, తిరగమాత గింజలు, అవి కూడా కొన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చెక్క, బిర్యానీ ఆకు, తిరగమాత గింజలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాం. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎర్రగడ్డ అయితే దోరగా వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. ఇందులోనే కారం కూడా వేసుకున్నాం. మేమైతే కొద్దిగా కారం స్పైసీగా తింటాం ఫ్రెండ్స్. కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళు తక్కువ వేసుకోండి, అంతే. మన రుచికి తగ్గట్టు 2 స్పూన్లు వేసే కారం సరిపోతుంది. బాగా కలిపేసుకోండి. కొద్దిగా కల్లు ఉప్పు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర ఎప్పుడు వేయాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేసిందంటే ఆల్రెడీ అది కొద్దిగా వాడుంది, అందువల్ల నూనె వేసామంటే ఇంకా వాడిపోద్ది, అందుకోసం మధ్యలో వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తగినన్ని వాటర్ పోసుకున్నాం. నేనైతే చెంబు వాటర్ పోసుకున్నాను. కూర కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర, కోడిగుడ్లు అన్నీ వేసేసుకోవడం. కూర తెలుస్తుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకున్నాం. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే కోడిగుడ్డును కొట్టేసుకుందాం. ఈ విధంగా ఫ్రెండ్స్ విడివిడిగా ఒకదాని మీద ఒకరు కాకుండా పక్క పక్కన నీటికి కొట్టి వేసుకున్నారనుకోండి, మళ్ళీ ఆమ్లెట్ లాగా నీట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మంట మంటకు సిమ్లో పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కొట్టేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. తర్వాత మనం వేసిన ఎగ్స్ని తిరగదిప్పించేసుకున్నాం. కొద్దిసేపిన తర్వాత మనం గిన్నె పెడితే ఆ ఎగ్ అనేది ఆమ్లెట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని తర్వాత తిరగదిప్పి చేసుకోవచ్చు. మనం ముందే గడ్డ పెట్టి అనుకోండి మొత్తం ఇరిగిపోద్ది. ఆ విధంగా మళ్ళీ తిప్పేసుకోవాలి. స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా
ఈ విధంగా అన్ని మళ్ళీ తిప్పేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మేము కాస్త కొత్తిమీర ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే. ఆహా, అబ్బో, మాటలు చెప్పేది కాదు ఈ రుచి. ఎందుకంటే మేము ప్రతి వారంలో ఒకసారి తింటుంటాం కాబట్టి మీరు ఒకసారి తిని చూడండి, ఆ టేస్ట్ ఎలా ఉందనేది మా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు కూరలు వేసుకుంటే నీసాసన వస్తుందేమో, స్మెల్ బాగుంటుందేమో, అసలు ఏమవుతుందో అనే డౌట్స్ ఏం పోలేదు ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. మీ నోటికి చేదుగా ఉన్నప్పుడు, ఏదైనా తిన్నా కూడా రుచి తెలియపోయినప్పుడు ఇలాంటి కూర చేసుకుని తినండి, స్టిక్లు అయిపోద్ది, టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో వీడియో. అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు మరి. బై ఫ్రెండ్స్, బై.